हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फ्रेशर्स ना तेलुगु। ना पेर श्रीकांत। ई रोज मनम ई वीडियो लो ECIL टेक्निकल ऑफिसर रिक्रूटमेंट 2021 विवरालु अयिते तेलुसुकुंदाम। ई वीडियोलोकि वेल्ले मुंदु मा चैनल नी सब्सक्राइब चेसुकोंडि, मरिन्नि कोत्त वीडियोस कोसम पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडि। సో ముందుగా ఇక్కడ మీరు బేసిక్ డీటెయిల్స్ ప్రాథమిక వివరాలు కనుక చూసుకున్నట్టయితే, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేపాటికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ నేమ్స్ వచ్చేపాటికి టెక్నికల్ ఆఫీసర్, టోటల్ వేకెన్సీస్ వచ్చేపాటికి మనకి 650 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, స్టార్టింగ్ డేట్ టు అప్లైస్ 6th February 2021, క్లోజింగ్ డేట్ వచ్చేపాటికి 15th February 2021. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డేట్ లోపల అప్లై చేసుకోండి। అప్లికేషన్ మోడ్ వచ్చేపాటికి ఆన్లైన్లో ఉంటుంది, సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు। జాబ్ లొకేషన్ వచ్చేపాటికి టు వర్క్ ఆన్ సీలింగ్ డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ కమిషనింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీపీఏటీ ఎట్ వేరియస్ ప్రాజెక్ట్ సైట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం। అఫీషియల్ సైట్ వచ్చేపాటికి ECIL.co.in। సో ఇంకా మీరు దీని గురించి ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు। సో నెక్స్ట్ మొత్తం ఖాళీలు అయితే మనకి టెక్నికల్ ఆఫీసర్కి 650 ఖాళీలు అయితే ఉన్నాయి। సో ఇది మనకి వేకెన్సీ డీటెయిల్స్. నెక్స్ట్ విద్య అర్హత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ। సో ఈ బ్రాంచెస్లో మీరు ఏదైనా బ్రాంచ్ కంప్లీట్ చేసి ఉండాలి। సో వాటిల్లో మీకు 60% మార్క్స్ అనేవి అగ్రిగేట్గా ఉండాలి। సో అప్పుడే మీరు దీనికి అర్హులు। సో నెక్స్ట్ అనుభవం, ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ యాజ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్. సో బయో పరిమితి కనుక చూసుకున్నట్టయితే మీకు ద అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 31st January 2021 షుడ్ నాట్ బీ మోర్ దాన్ 30 ఇయర్స్ ఫర్ జనరల్ అండ్ EWS క్యాండిడేట్స్. సో 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎవరైతే 30 ఇయర్స్ లోపల ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే జనరల్ మరియు EWS క్యాండిడేట్స్. సో ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి రిలాక్స్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ బై 5 ఇయర్స్ అండ్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ బై 3 ఇయర్స్. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. సో నెక్స్ట్ మనం జీతం శాలరీ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్టయితే ద అఫీషియల్స్ విల్ పే 23,000 rupees పర్ మంత్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 23,000 రూపాయలు అయితే వీళ్ళు చెల్లిస్తున్నారు। సో నెక్స్ట్ దరఖాస్తు రుసుము, అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే దెర్ ఈస్ నో అప్లికేషన్ ఫీ। సో ఇక్కడ మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు। ఇప్పుడు మనం ఎంపిక ప్రక్రియ, సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ద అఫీషియల్స్ విల్ షార్ట్ లిస్ట్ ది క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దేర్ బిఈ ఆర్ బీటెక్ మార్క్స్ అండ్ విల్ బీ ఇంటిమేటెడ్ టు అటెండ్ ది వర్చువల్ ఇంటర్వ్యూ। సో మీకు బిఈ లేదా బీటెక్లో వచ్చిన మార్క్స్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూకి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు। ఓకే, సో ఇది మనకి ఎంపిక ప్రక్రియ। సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, వెళ్ళి అప్లై చేసుకోండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు। ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు। థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే। ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి।